ఈ జీర్ణకోశ సమస్యల్లో మెయిన్గా మాట్లాడుకునేది ఇదే. ఎక్కువ ఆకలి ఉంటుంది చాలామందికి, కొంతమందికి పూర్తిగా ఆకలి ఉండదు. సో ఈ తరహా కండిషన్స్ ఎక్కువగా అజీర్ణము లేకపోతే జీర్ణకోశ సమస్యలు వచ్చిన వాళ్ళకే ఉంటాయా, జనరల్గా కూడా ఉంటాయా? యూజువల్గా రెండు కండిషన్స్ మీరు చెప్పినటువంటి ఆకలి అసలే కాకపోవడం అనేది ఒక సమస్య. నార్మల్గా తినేదానికంటే ఎక్కువగా తినడం అనేది బింజింగ్ అంటాం మనం, పర్జింగ్ అంటాం. లిమిట్ లేకుండా తింటాం. లేదంటే ఒక పర్టికులర్ నైట్ రాత్రి 12 గంటలకో లేదా 1 గంటకో 3 గంటలకో లేచి స్వీట్ తినాలనిపిస్తుంటుంది, చాక్లెట్ తినాలనిపిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనమాట. జనరల్గా ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా మనం డిప్రెషన్లో చూస్తాం. ఇంతకుముందు మనం తప్పుగా అర్థం చేసుకుని ఆమెను అడిగాం, మనసు ఎట్లా ఉంది. సో ఈ పర్టికులర్ రీజన్స్కి కారణం ఏంటంటే, ఫస్ట్దేమో యాంగ్జైటీ న్యూరోసిస్. దాంట్లో అనరెక్సియా నర్వోజా అని ఉంటుంది. అనరెక్సియా నర్వోజాలో ఈ పర్టికులర్ ఆకలి బాగా తగ్గడం అనమాట. రెండవది బులీమియా అని ఇంకో కండిషన్, దాంట్లో ఎక్కువగా తినేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు లిమిట్లెస్గా. ఇప్పుడే ఏంటి, కొన్ని నేను మురుకులు తిన్నారు అని అంటే ఇంత అన్నం తినేస్తారు. అన్నం తిన్న తర్వాత రెండు రొట్టెలు తింటారు, తర్వాత ఇంకా ఇన్ని చపాతీ, ఇంకొకటి తింటారు, ఇంకా మళ్ళీ ఫుడ్ గ్యాప్ ఉండదు, గ్యాప్ ఉండదు, కూడా తింటూనే ఉంటారనమాట. అంత ఎడిపోతుంది కూడా ఎవరికి తెలియదు. సో వాటికి కారణాలు ఏంటో చూసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో మొదటి కండిషన్ మనం అయితే సైకలాజికల్ కండిషన్ అనుకున్నాము, అనరెక్సియా నర్వోసాలు. దానికి తగ్గట్టుగా వాళ్ళ కౌన్సిలింగ్ చేయడమో లేకపోతే సైకలాజికల్గా సైకోథెరపిస్ట్ చేయడమో లేకపోతే ఇంకేమైనా మెడికల్ ట్రీట్మెంట్ చేయడమో అది చూడాలి. దాంతోపాటుగా బులిమియా ఏదైతే ఉంటుందో ఆ బులిమియాకి కారణం ఏంటో చూసి, డిప్రెషనా ఏంటో చూసి దాని తగ్గట్టుగా మళ్ళీ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే. సో ఈ రెండు సెపరేట్ కండిషన్స్.